ప్రసంగించడానికి రాలేదు, ప్రసంగాలు వినడానికే వచ్చాను ఈరోజు. కానీ ప్రభుత్వం తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు బతుకమ్మ, పర్యావరణ ప్రభావం, మహిళల భద్రత, చెరువుల పరిరక్షణ వంటి అంశాల మీద గౌరవనీయురాలు విమలక్క గారి సారథ్యంలో జరుగుతున్న ఈ చర్చా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికన్నా ముఖ్యంగా శ్రీమతి విమలక్క గారు, శ్రీమతి దాసోజు లలిత గారు, శ్రీమతి జ్యోతి గారు, వహీద్ గారు, శ్రీమతి అనిత గారు, పృథ్వీరాజ్ గారు, గోగు శ్యామ్లా గారు, సుజాత గారు, హరికృష్ణ గారు, వీరందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హరికృష్ణ చెప్పినట్టుగా ఈసారి బతుకమ్మ ఉత్సవాల కొరకు ఎప్పటిలాగే కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. మనము జనాన్ని ఏదో తరలించడము అటువంటి అవసరమే అనేదే లేకుండా ప్రతి చోట కూడా మన సెక్రటేరియట్ లాగానే ప్రతి చోట కూడా ఎటువంటి ఆహ్వానం లేకుండా వందలాది ప్రజలు, మహిళలు వచ్చి మన ప్రెమిసెస్ ఓపెన్గా ఉన్నాయంటేనే చాలు, అదే ఆహ్వానంగా భావించి వచ్చి ఆడుకుంటున్నటువంటి వేలాది వందలాది మంది మహిళలందరికీ కూడా ధన్యవాదాలు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలకి సంబంధించిన ప్రోగ్రామ్ ఫైనలైజ్ చేస్తూ వారు అన్న విషయం హరికృష్ణ చెప్పారు. సో విమలక్క గారి స్వరం ఎన్నో విధాలుగా ప్రజల్ని జాగరూకత వైపు మళ్లిస్తూనే ఉంది. వారు బతుకమ్మ పట్ల వారు చెప్పినటువంటి ఆ మెసేజ్ ప్రభుత్వ స్థాయిలో కూడాను ఎంతో గుర్తింపు పొందడం అన్నది వ్యక్తిగతంగా ప్రజలుగా మనమందరం సంతోషించాల్సిన విషయం. ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి ఆలోచనలు తీసుకొని దాని ప్రకారం బతుకమ్మ ఉత్సవంలో మీరు యూనో ఇంప్లిమెంట్ చేయండి అని వారు చెప్పారు. నేను వారితో మాట్లాడినప్పుడు మేము చేస్తున్నది ఏది కూడా వారు వద్దని అనలేదు. విమలక్క గారు అన్నారు ఈరోజు జరుగుతున్న ఈ చర్చ కానివ్వండి, లేకపోతే బతుకమ్మ కేవలం ఒక సాంప్రదాయంగానో లేకపోతే ఒక ఆనవాయితీగానో కాకుండా దాంట్లో ఆలోచించదగినవి, ఆలోచింపజేసేవి చాలా విషయాలు ఉన్నాయి. వీటిని ప్రజాబాహుళ్యంలోకి వారు సంవత్సరాల తరబడిగా చేస్తున్నారు, కొత్తగా చేస్తున్నది కాదు. కానీ దాన్ని కూడా ప్రభుత్వ కార్యక్రమంలో ఒక భాగం చేయడం విషయంలో ఆవిడ స్ఫూర్తి చాలా చాలా దార్శనికత కలిగినది. అండ్ నేను ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చెప్తున్నది, ఈ గర్జించే బతుకమ్మలంతా కూడా వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే కొత్త విషయం ఏమి కాదు, కానీ ప్రజల్లో ప్రకృతి పట్ల లేక చెరువుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అనేది చాలా సహజ సిద్ధమైంది. ఈరోజు ఎన్వైరాన్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళంతా కూడా చాలా డెవలప్డ్ ఎకానమీస్ యూరప్లో వింటూ ఉంటాము. వాళ్ళు అన్ని వసతులు సమకూరిన తర్వాత అప్పుడు పీల్చే గాలి శుద్ధంగా ఉండాలి, తాగే నీరు ఆరోగ్యకరంగా ఉండాలి అనేటువంటి ఎన్వైరాన్మెంట్ విషయాలు బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్లో చాలా ప్రముఖంగా ఇప్పుడు ఎన్వైరాన్మెంట్ అనేది ఒక పెద్ద బ్యానర్, ఒక టార్గెట్ వాళ్ళకి. కానీ మట్టిలో ఉండే మనుషులు ప్రకృతి గురించి, దాన్ని పరిరక్షించుకుంటూ దాని గురించి ఆలోచిస్తారు. ప్రకృతికి వ్యతిరేకంగా మనం వెళ్తే మన జీవనం లేదు అనే విషయం వాళ్ళు చాలా ఇంటగ్రల్గా అర్థం చేసుకుంటారు అనే విషయం అందరి స్పీచెస్లో తెలియజేశారు. విమలక్క గారు, మీ స్ఫూర్తి మా కార్యక్రమాల్లో కూడా మార్పు, మీరు అనుకున్నంత కాకపోవచ్చు కానీ మార్పు తీసుకుని వచ్చిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడాను ఈ సార్వజనిక ఆలోచన బతుకమ్మ అంటే ఒక అంటారు ఎవ్రీ జనరేషన్ హ్యాజ్ ఇట్స్ వాల్యూస్ అని, అదేవిధంగా ఒక నిర్వచనాన్ని కూడా మనం సమాజానికి తగ్గట్టుగా దాన్ని నిర్వచించుకోవడం, బతుకమ్మ అనేది అందరికీ కూడాను సమానత్వం తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా మన చుట్టూ ఉన్న వనరులని మనమే గొడ్డలతో కొట్టేయకుండా, కూర్చున్న చెట్టుని నరుక్కోకుండా మనం పరిరక్షించుకోవాలి. దాంట్లో ఒక సమానత్వం ఉండాలి, అందరికీ లాభము, అందరికీ సంబంధించినటువంటి ఆరోగ్యం కావచ్చు, జీవనం కావచ్చు, జీవన విధానం కావచ్చు, వీటిని పరిరక్షించుకోవాలని మీరు ఇచ్చిన మెసేజ్ అది సదా ఆచరణీయం. ప్రభుత్వ పరంగా కానివ్వండి, మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలకి ఫ్యూచర్లో కూడా అంటే వచ్చే బతుకమ్మ వరకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా సరే ప్రభుత్వం తరపు నుంచి ఈ అవగాహన, ఎన్వైరాన్మెంట్ గురించిన అవగాహన కావచ్చు, సమానత్వం గురించి కావచ్చు, లేక ఎటువంటి వసతులు ఎక్కడైనా అవసరం ఉన్నట్లయితే కనుక ప్రభుత్వ పరంగా కూడా తప్పనిసరిగా
మా సహకారం కూడా కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుందని మీకు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలతో సెలవు.